హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా సో ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే భోగి రోజు వ్లాగ్ అనమాట మా పిల్లలకి పాలు ఎలా పోసాము అనేది మీరు ఈ వీడియోలో అయితే చూడబోతున్నారనమాట సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే కన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ వస్తుందన్నమాట వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి మరి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా సజెషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా సో నేను బ్లాగ్ లో చూసారు కదా పిల్లలకు బట్టలు తేవడానికి వెళ్ళినాము అని చెప్పాను కదా సో ఇవే అనమాట ఆ డ్రెస్సెస్ ఇద్దరికి సేమ్ అయితే దొరికినాయి పాప బర్త్డే అప్పుడు అయితే కొంచెం వేరియేషన్ దొరికింది కలర్ కానీ ఈసారి అయితే కొంచెం ఎగ్జాక్ట్ గా అయితే దొరికింది అనమాట సో ఇంకా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయి మీకు నచ్చినాయా నచ్చితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో ఇంకా హ్యాండ్స్ ఒక్కటి కొంచెం బాగా లూజ్ ఉండే అనమాట ఇంకా అవి చేయితో స్టిచ్ చేసేసినాము యాక్చువల్గా అవి లంగా ఓనీస్ కావు లంగా జాకెట్ టైపే వచ్చినాయి అనమాట కాకపోతే ఓనీస్ పెద్దగా వచ్చినాయి సో ఓనీస్ పెద్దగా రావడం వల్ల లంగా లాగా వేద్దాము పిల్లలకు బాగుంటుంది ఇంకొకటి ట్రెడిషనల్గా కూడా కనిపిస్తుంది కదా అనేసి సో అట్లయితే అనమాట అట్లా వేయంగానే నాకు యాపిని చూడంగానే ఎంత పెద్దగా అయిపోయింది అనిపించింది అనమాట త్రీ ఇయర్స్కే కళ్ళు మూసి తెరిసేలోపు ఈ త్రీ ఇయర్స్ ఇట్లా గడిచిపోయినాయి అన్నట్టు అనిపించింది అనమాట ఆడపిల్లలు అంతే కదా చాలా తొందరగా పెరిగిపోతుంటారు సో నాకు యాపిన్ చూడంగానే అట్లనే అనిపించింది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అమ్మ అయితే కలుపుతుందనమాట పోయడానికి పిల్లలకు భోగిపాలు పోయడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము ఫొటోస్ తీద్దాము అనేసి పిల్లలను ట్రై చేస్తున్నాం కానీ డ్రెస్ వేస్తున్నప్పటి నుంచి స్టార్ట్ చేసినారండి ఏడవడము అట్లనో ఇట్లనో ఎంతో కష్టపడైతే ఇంకా డ్రెస్ అయితే వేసినాము తయారైతే వేసినాము అప్పటి వరకు ఏడుస్తూనే ఉన్నారు అసలు అవ్వదు అనుకున్నాం అనమాట ఇంకా వీళ్ళతోని కానీ ఇంకా ఏమంటారు అక్కడ కూర్చోబెట్టినాము ఈ బియ్యం ఇవి ఉన్నాయి కదా ఇవి ఇచ్చిన తర్వాత ఆడుకోవడం స్టార్ట్ చేసినారనమాట ఇంకా అసలు సతాయించలేదు ఇంకా బియ్యం చల్లుకుంటూ ఆడుకుంటూ కొన్ని కొన్ని అయితే ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నామన్నమాట హ్యాపీ అయితే ఒక్క ఫోటో అంటే ఒక్క ఫోటో కూడా దిగలేదండి నాకైతే కోపం వస్తుంది కానీ ఏం చేస్తాను చెప్పండి అట్లీస్ట్ ఇంకా వీడియోనైనా తీసుకుందాము ఇంకా భోగిపళ్ళన్నా పోచ్చేద్దాము ఆ పని అయితే అయిపోతుంది ఇంకా ఫొటోస్ ఏముంది ఎప్పుడన్నా మళ్ళీ రెడీ చేసుకొని తీసుకోవచ్చు అన్నట్టు ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట ఎంత సో ఇక్కడ అయితే ఇంకా చాక్లెట్ ఇచ్చి అనమాట చాక్లెట్ తినుకుంటూ బొమ్మలు చూస్తూ కూర్చుంది అంత కష్టపడి వెళ్ళి డ్రెస్సెస్ తీసుకొని వచ్చి అంత కష్టపడి రెడీ చేస్తే అట్లీస్ట్ ఒక్క ఫోటో కూడా తీసుకోకపోతే బాధ అనిపిస్తూ ఉంటుంది కదా సో నాకు అట్లనే అనిపిస్తుంది కానీ ఇంకేం చేస్తాను చెప్పండి వాళ్ళ పిల్లలు మనం చెప్తే ఈనే స్టేజ్లో వాళ్ళు ఉండరు కాబట్టి లైట్ తీసుకున్నాను ఇంకెప్పుడైనా రెడీ చేసినప్పుడు జస్ట్ ఫొటోస్ ఒక్కటి తీసుకోవచ్చులే ఇంకా కొన్ని రోజులు అవుతుంటే వాళ్ళు ఇంకా పెద్దగా అవుతుంటారు కొంచెం నాలెడ్జ్ వస్తుంది కదా అనేసి ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు చూస్తున్నారు కదా నాకేమో రెడీ చేయడానికి ఇంకా పొట్టతోటి ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అంత ఇబ్బంది పడి రెడీ చేసినా కూడా వీళ్ళైతే ఇట్లా చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకా మలియా మలియపాప చూడండి ఎంత గట్టి గట్టిగా ఏడుస్తుందో అన్నీ పీకేస్తుంది అనమాట ఒకటి పెడితే ఇంకొకటి వీకేస్తుంది అసలు డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడదు ఏడుస్తూనే ఉంది ఇక్కడ కొంచెం బియ్యం చూసిన తర్వాత వాళ్ళకి హ్యాపీ అనిపించింది అనమాట ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒకటి సదరాలి ఏదో ఒకటి పాడేస్తూ ఉండాలి అట్లాంటివి చేస్తే వాళ్ళకి హ్యాపీ కదా సో ఇంకా ఆ బియ్యం ఇచ్చినప్పుడు ఇంకా అవి పాడేసుకోవడము అవి కింద పోయడము అట్లా ఇట్లా చేసి కొంచెం హ్యాపీగా అయితే ఆడుకున్నారు అసలు ఇంకా సతాయించలేదు సో మీ పిల్లలు కూడా ఇట్లానే సతాయిస్తారా లేకపోతే మంచిగా కాపరేట్ చేస్తారా కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆల్మోస్ట్ అందరు పిల్లలు ఇట్లానే ఉంటారు అనుకుంటా నాకు తెలిసి ఇంకొకటి ఇట్లా ట్రెడిషనల్ వేర్స్ ఏమైనా వేస్తే ఇంకా ఎక్కువ క్రాంకీ అయిపోతారు ఇంకా ఎక్కువ చిరాక్ చేస్తుంటారు కదా నార్మల్ డ్రెస్సెస్ వేస్తేనేమో కొంచెం బాగానే ఉంటారు కానీ కొంచెం ఇట్లా ట్రెడిషనల్ వేర్ వేసినాం అనుకోండి ఇంకా స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట సో ఇక్కడ చూడండి ఇంకా ఆడుకోవడం స్టార్ట్ చేశారు అమ్మయ్య అనిపించింది పిల్లల ఏమన్నా ఫోటోస్ చూసి మనం మురిసిపోతూ ఉంటాం కానీ ఆ ఫోటో వెనకాల కష్టం ఎంత ఉంటుందో అది తీసిన వాళ్ళకు మాత్రమే అర్థం అవుతుంది అనమాట వాళ్ళు ఎంత చిరాకు చేస్తూ ఉంటారు ఎంత సతాయిస్తూ ఉంటారు అంత దాంట్లో మనం ఒక్కటి రెండు మంచి ఫొటోస్ తీసినా కూడా గ్రేట్ అనిపిస్తుంది అనమాట సో మా పిల్లల విషయంలో కూడా అట్లనే అయింది ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చూడండి నా చిట్టి తల్లులు ఎంత అందంగా ఉన్నారు ఎంత క్యూట్ గా ఉన్నారు కదా నాకైతే భలే నచ్చినారనమాట ఇద్దరు కాకపోతే నేను ఏమనుకున్నాను ఫస్ట్ అంటే ఇద్దరికి మంచిగా ఏం డ్రస్ తీసుకున్నాం కదా మంచి ఫొటోస్ తీసుకున్నాము యూట్యూబ్లో కవర్ ఫోటో పెట్టుకుందాము అనేసి ట్రై చేస్తూ ఉంటాను కానీ ప్రతిసారి ఫ్లాప్ అయిపోతుంది అనమాట ఈసారి కూడా వాళ్ళు నాకు ఒక్క మంచి ఫోటో కూడా ఇవ్వలేదనమాట అసలు తీసుకుంటారు ఇక్కడ చూడండి మళ్ళీ ఆ పాప ఇక బు వాడుకుంటుంది వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారన్నమాట బియ్యం ముందు పెట్టినప్పటి నుంచి అయితే బాగా ఎంజాయ్ చేశారులేండి సో ఇంకా అట్లా ఈసారన్నా తీసుకుందాము ఒక్క ఫోటోనన్నా డీపీ లాగానన్నా లేకపోతే కవర్ ఫోటోనన్నా పెట్టుకుందాము అనేసి అనుకున్నాను కానీ అసలు అవ్వలేదన్నమాట ఇద్దరు మంచిగా నిల్చుంటారేమో మంచిగా ఫొటోస్ తీసుకుందాము అంటే వాళ్ళు నించోడమా కూర్చో కూర్చొని కూడా గమ్మును అనమాట అంత ఏడ్చినారు ఈ బియ్యం కొంచెం ముందు పెట్టేసరికి నార్మల్ అయినారు తప్ప లేదు అంటే వాళ్ళు మాకు ఈ వీడియో ఈ క్లిప్స్ కూడా ఏమి మాకు దొరికేటివి కాదనమాట అంత సతాయించినారు పిల్లలు సో ఇప్పటి వరకు అయితే త్రీ ఇయర్స్ నుంచి అయితే హ్యాపీ పోసుకుంటుందన్నమాట బై గాడ్ గ్రేస్ ఇంకా ఏమంటారు పిల్లలకు ట్వెల్వ్ ఇయర్స్ వచ్చే వరకు పోయచ్చు అంటారు కదా చూద్దాము ఎంతవరకు పాసిబుల్ అయితే ఎంతవరకు పోయాలి అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట ఈ ఇయర్ నేను మిస్ చేద్దాము అనుకున్నా మిస్ అవుతుందేమో అనేసి అనుకున్నా కానీ ఇంకా పర్లేదు చేయొచ్చు అన్నందుకు లాస్ట్ మూమెంట్లో అయితే చేశామన్నమాట సో మా అమ్మ వాళ్ళు నేను చిన్నప్పటి నుంచి అయితే మాకు తెలిసిన పండగ ఒకటే అండి దసరా ఒకటే మేము గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేటోళ్ళము ఇంకా ఏ పండుగ వచ్చినా మాకు ఏ సెలబ్రేషన్స్ ఏమి ఉండకపోయేదన్నమాట సో ఇప్పుడు నేను ఎలా చేస్తున్నాను అంటే ఏది మిస్ అవ్వకూడదు ఏ పండగ మిస్ అవ్వకూడదు ఏ చిన్న చిన్న ఈవెంట్స్ ఇట్లాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా ఇలాంటివి ఏవి నా పిల్లలకు మిస్ అవ్వద్దు అనేసి నేనైతే ప్రతి ఒక్కటి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో అట్లా మాపీకి అయితే అన్నీ స్టార్ట్ చేశాను సో ఇప్పుడు పళ్ళు కూడా అట్లనే అనమాట మా సైడ్ అయితే అసలు పోయరు మా సైడ్ వాళ్ళకి అసలు తెలియదు కూడా తెలియదు అనమాట భోగి పళ్ళు అంటే ఎందుకు అవి ఎందుకు పోయాలి అసలు అవసరమా పొయ్యడు అన్నీ కొత్త కొత్తవి చేస్తారు అనేసి ఇంకా ఇట్లా మాట్లాడతారు అనమాట సో అవన్నీ నేనేం పట్టించుకోను ఈ చిన్న చిన్న హ్యాపీనెస్లు కూడా వాళ్ళనే మాటలకు మనం ఎందుకు వదులుకోవాలి చెప్పండి మనం చేసుకుంటున్నాము మన ఇంట్రెస్ట్ ఉంది మన పిల్లల కోసం మనం చేసుకుంటున్నప్పుడు అట్లాంటి వాళ్ళ మాటలు మనం అసలు పట్టించుకోవద్దని నేను ఫస్ట్లో అనుకునేదాన్ని అనమాట అయ్యో ఇట్లా చేస్తే ఏమన్నా అనుకుంటారేమో అట్లా చేస్తే ఏమన్న అనుకుంటారేమో అనేసి ఎట్లా చేసినా అనుకునే అనుకుంటారండి వాళ్ళు అనుకుంటారు అనేసి ఇంకా మనము ఆగిపోవద్దు అనేసి కొన్ని రోజులకు రియలైజ్ అయినా అనమాట సో ఇంకా అట్లా ఇంకా ఇప్పుడైతే నేనేం పట్టించుకోనండి నాకు ఏం చేయాలి అనిపిస్తే అది చేస్తే అండ్ ఇంకొకటి హ్యాపీ విషయంలో అయితే నేను అసలు కాంప్రమైజ్ అవ్వను అనమాట లైక్ ఇట్లా భోగి పళ్ళు పోయడం కానివ్వండి లేకపోతే హ్యాపీకి వచ్చేసి ఎవ్రీ మంత్ బర్త్డేస్ అనమాట అంటే ఫోటోషూట్ చేసి ఇంట్లోనే బర్త్డే అయితే చేసినాము చిన్నగా కేక్ తెచ్చుకొని మా ఫ్యామిలీ వాటికి అప్పుడు కూడా అట్లనే అన్నారనమాట నెల నెల కట్ చేయడం అవసరమా అన్నీ కొత్త కొత్తగా చేస్తారు అట్లా ఇట్లా అనేసి ఆపరేషన్ అయిన నేనే ఏమంటారు అంత పెయిన్స్ వస్తున్నా కూడా నా బేబీ కోసం హ్యాపీగా చేసుకున్నాను నాకు లేని బాధ వాళ్ళకేంటో నాకు అర్థం కాలేదన్నమాట సో మెయిన్గా వచ్చేసి మా అమ్మ అనమాట మా అమ్మ చదువుకోకపోయినా మాకు చిన్నప్పటి నుంచి ఇయర్లీ బర్త్ మంత్లీ అంటే తెలియదు అనుకోండి వాళ్ళకి ఈ ప్రతి ఇయర్ బర్త్డే మాత్రం చాలా బాగా సెలబ్రేట్ చేసేదనమాట మంచిగా ఫొటోస్ తీసుకొని వచ్చేది ఫోటో స్టూడియోకి వెళ్ళి తీసుకొని వచ్చి మాకు ఇన్ని మెమరీస్ని అయితే ఇచ్చిందనమాట మా ఎవ్రీ ఇయర్ బర్త్డే ఫొటోస్ అయితే ఉంటాయి బర్త్డే నా బర్త్డేకి దింపుకొని వస్తుంది మా అన్న బర్త్డేకి దింపుకొని వస్తుంది దసరాకి త్రీ ఇయర్లీ త్రీ టైమ్స్ అయితే వెళ్ళి ఫొటోస్ తీసుకు దింపుకొని వచ్చేది అనమాట స్టూడియోకి వెళ్ళి సో ఆమెకి ఉన్న ఇంట్రెస్టే నాకు వచ్చిందేమో అనిపిస్తుంది అనమాట నాకు ఫోటోలు వీడియోస్ అంటే కొంచెం పిచ్చి ఎక్కువనే ఉంది ఆ పిచ్చి వల్లనే నేను ఇక్కడ యూట్యూబ్ దాకా వచ్చిననేమో అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి సో అట్లా నా పిల్లలకు కూడా మంచి మంచి మెమరీస్ని క్రియేట్ చేయాలి అనేసి అయితే నాకు ఉంటుంది అనమాట సో అట్లా నేను ఎవ్రీ మంత్ ఫొటోస్ తీసుకోవడము బర్త్డేస్ చేయడం అది బర్త్డే కేక్ కట్ చేయడం కట్ చేయకపోవడం అది నో మ్యాటర్ అనుకోండి అట్లీస్ట్ ఫొటోస్ అన్న తీసుకొని ఉంటే ఏమవుతుంది అంటే వాళ్ళకు పెద్దగా అయినాక చూసుకోవడానికి ఒక మంచి మెమరీస్ ఇచ్చిన వాళ్ళమైతే అవుతాం కదా సో హ్యాపీ వర్క్ అయితే బాగానే చేసినాము అని అన్నట్టు అయితే అనిపిస్తుంది వస్తుంది అనమాట నాకు ఎందుకంటే ఎవ్రీ బర్త్డే బాగా చేసినాం ఎవ్రీ మంత్ సో మా ఇయర్లీ బర్త్డేస్ అని అలా సెలబ్రేట్ చేసుకున్నామో లేదో కానీ హ్యాపీ మంత్లీ బర్త్డే బర్త్డేస్ అయితే అంత బాగా సెలబ్రేట్ చేసినాం అనమాట మార్నింగ్ లేవగానే ఇంట్లో పూజ చేసుకోవడం కానివ్వండి హ్యాపీకి కొత్త డ్రెస్ తీసుకొని రావడము తర్వాత తనకు ఫోటోషూట్ చేయడము ఈవినింగ్ కేక్ కట్ చేయడము మళ్ళీ మా రిలేటివ్స్ వరకే పిలుచుకొని భోజనాలు చేసుకోవడము అబ్బా అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చిందా అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నాకు అంటే ఆపరేషన్ అయిన మనిషిని కదా సో ఎక్కువ వర్క్ చేసుకోవాలి అంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అయినప్పటికీ ఇష్టంతో చేసుకున్నాను అనమాట మనం ఇష్టంతో చేసుకున్నప్పుడు సో ఎవరు ఏమన్నా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేసి అయితే నా పర్సనల్ ఫీలింగ్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మా పిల్లలు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళే అనమాట మేము పోయాల్సిన అవసరం కూడా లేదు అక్క వాళ్ళు ఎవ్వరు లేరనమాట అక్క లేదు ఇంకా సుమ్మనేమో లేట్ అవుతుంది అన్నదనమాట వచ్చేసరికి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరనమాట శృతి రాలేదు జన రాలేదు ఎవరు రాలేదు ఇంకెవ్వరు లేరు ఇంటి పక్కల అక్కొక్కతే ఉందనమాట అప్పటికి టైం వాళ్ళు కూడా పడుకున్నారు అక్కని లేపుకొని వచ్చింది ఇంకా వీళ్ళు ముగ్గురైతే పోసి ఇంకా ముగ్గురైతే హారతి ఇచ్చారనమాట ఇంకా లేట్ అయిపోవడం వల్ల ఎవరిని ఫీల్ అవ్వలేదు సో ఇంకా మా మటుకే చేసుకున్నాం అనమాట ఇంకొకటి వచ్చేసి నేను పోయకూడదు కదా ఇంకా నేనైతే ఏం పోయలేదు ఇది కూడా అవ్వద్దు అనుకున్నాను అనమాట ఎందుకంటే ఆ రోజే మార్నింగ్ ఒకసారి రెడీ అయిన ఫొటోస్ దిగుదాము అనేసి సో మార్నింగ్ రెడీ అయ్యేసరికి మా అన్న లేడనమాట మా అన్న కొంచెం పని పడడం వల్ల బయటికి వెళ్ళినాడు సో మళ్ళీ ఇప్పేసి మళ్ళీ ఉన్నాను అనమాట మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రెడీ అయినా మళ్ళీ రెడీ అయ్యేసి వెళ్ళి ఫొటోస్ దిగేసి వచ్చిన మళ్ళీ వెళ్ళేసి వచ్చిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ దీనికి రెడీ అవ్వాలంటే అసలు ఓపిక లేకుండే కానీ ఇంకా కొంచెం సేమ్ డ్రెస్ ఉంది కదా అందరం మ్యాచింగ్ మ్యాచింగ్ అవుతాము కొంచెం ఫొటోస్ తీసుకోవచ్చులే అని చెప్పేసి ఇంకా రెడీ అయితే అయినా కానీ లాస్ట్కి చూసేసరికి మేము అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదనమాట మా ఫ్యామిలీ మటుకు నేను మా రాని మా పిల్లలు మా అమ్మ మేం మటుకు కొంచెం సేమ్ సేమ్ అనమాట ఎగ్జాక్ట్ మ్యాచింగ్ కాకపోయినా కొంచెం సిమిలర్ కలర్స్ అయితే వేసుకున్నాము మేం ఫోర్ ఫైవ్ మెంబర్స్ని కూడా అసలు తీసుకోలేదనమాట అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి మంచిగా రెస్ట్ తీసుకుందాము అనేసి అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చినా కూడా నాకు రెస్ట్ లేనట్టు అయిపోయిందండి ఏం పని చేస్తలే అయినా కూడా అలసిపోతున్నట్టు అనిపిస్తుంది అనమాట యాపీ బయట ఆడుకుంటుంది ఇంట్లో బయటికి తిరగడంలోనే సగం అలసిపోతున్నా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇక్కడికి వచ్చినాక చూస్తున్నారు కదా యాపీ ఎంత బక్కగా అయిపోయిందో నాకైతే భలే బాధ అనిపిస్తుందండి అండి చూడబుద్ధి అయితే లేదనమాట యాపిని బాగా బక్కగా అయిపోయింది అక్కడ ఉంటేనేమో అట్లీస్ట్ రెండు పూటలన్నా మంచిగా తింటుంది ఒక్క పూట వదిలేసినా కూడా ఈడైతే అసలు ఒక్క పూట కూడా సరిగ్గా తింటలేదు ఇంకా ఆడుకోవడం మాత్రం బాగా ఎక్కువ అయిపోయింది అనమాట సో అట్లా బక్కగా అయిపోతుంది ఇక్కడ మంచిగా ఆడుకుంటుందిలే అనేసి ఇక్కడికి వస్తేనేమో ఇక్కడ తిండి తినదు అక్కడనేమో ఆడుకోవడానికి తనకి ఎవ్వరు ఉండరు ఒక్కతే ఉంటుంది అక్కడ అక్కడ ఉంటేనేమో అట్లా పాపం అనిపిస్తుంది అనమాట సో ఎక్కడికి పోయినా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది తోటి అక్కడ ఉంటేనేమో ఒంటరిగా ఉంటుంది ఒక్కతే కదా ఈడ ఉంటే పిల్లలు చాలామంది ఉంటారు ఇంకా బయటనే ఆడుకుంటుంది అనమాట అసలు ఇంట్లోకి రానే రానంటుంది ఇంట్లోకి తొలుకొని పోతే కూడా ఏడుస్తుంది అనమాట ఈడ ఉంటేనేమో ఇట్లా ఆడు ఉంటేనేమో అట్లా ఏం చేయాలి మేము యాపీ తోటి ఫస్ట్ నుంచి అయినా సతాయిస్తది యాప్ ఇప్పటి నుంచే కాదు ఫుడ్ విషయంలో స్టార్టింగ్ నుంచి కూడా సతాయిస్తుంది అనమాట సో ఇక్కడ చూడండి ఇంకా వీళ్ళు ముగ్గురు అయితే ఆడుకుంటున్నారనమాట బియ్యం పోసుకొని కొన్ని అయితే మళ్ళీ రిపీటెడ్గా పోసినారు బియ్యం ఎందుకు అన్నన్నిసార్లు పోసినారు అని అనుకోకండి కొన్ని అయితే కరెక్ట్ మామూలుగా ఫస్ట్ పోసేయడం పోసేసినాము తర్వాత వీడియోస్ కోసం ఫొటోస్ కోసము మళ్ళీ రిపీటెడ్గా అయితే పోసిందనమాట అండ్ ఇక్కడ చూడండి ఆడిపిస్తుంది మంచిగా తీసుకుందాము అనుకుంటాం కానీ మనము ఏమైతే ప్లాన్ చేసుకుంటాం చూడండి అది అవ్వదు అన్ఫార్చునేట్గా కొన్ని కొన్ని జరుగుతుంటాయి చూడండి అవి అయితే మంచిగా వస్తాయి అనమాట సో మా భోగి సెలబ్రేషన్స్ అయితే ఇట్లయినా ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం గబ్బు గబ్బు చేసిండ్రు బట్ ఇంకా మా అమ్మ మీరు బయటకు వండి నేను చదురుకుంటాను అని చెప్పేసి ఇంకా మా అమ్మని అయితే బయటకు పంపించింది అనమాట ఇంకా మేము ఇంట్లోకి వచ్చేసరికి అవన్నీ తీసేసింది నీట్గా అవి తీసేసింది అని హ్యాపీ మొక్క మార్చుకొని కూర్చుందనమాట ఏడుస్తూ అంటే అవి ఎందుకు తీసేసినారు నేను ఇంకా ఆడుకోవాలి అన్నట్టు అయితే చేసింది అనమాట ఇప్పుడు చూడండి మీరే సైలెంట్ కూర్చొని ఉంటుంది సరేలే అని చెప్పేసి అన్ని గిన్నెలో అయితే ఎత్తిపెట్టింది అనమాట ఎత్తి పెట్టినాక ఇంకా డ్రెస్ అవన్నీ తీసేసినాక మళ్ళీ కొంతసేపు అయితే కూసపెట్టినాము సరేలే ఆడుకో

సో ఇంకా మళ్ళీ కూర్చోబెడితే చూడండి మంచిగా ఆడుకుంటుంది అనమాట సో ఇంతేనండి ఈరోజు ఒకటి బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నా ఇన్ కేసు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోతుంది